హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో పన్నీర్ మసాలా కర్రీని చూద్దాం. ఈ బేసిక్ లెవెల్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీగా మనం టొమాటో కర్రీ చేసినంత సింపుల్గా చేసుకోవచ్చు అండి. అది ఎలాగో స్టెప్ బై స్టెప్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడైన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. రెండు పచ్చిమిర్చి కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి రెండు కూడా కొంచెం మెత్తబడే వరకు 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలను ముందే వేయించుకోవడం వలన ఉల్లిపాయలోని ఘాటంతా పోయి కూర చాలా కమ్మగా ఉంటుంది. ఉల్లిపాయ కాస్త మెత్తబడిన తరువాత రెండు మీడియం సైజు టమాటోల్ని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. టొమాటోలు బాగా పండినవే తీసుకోండి. ఈ టొమాటోలను కూడా ఒక్కసారి బాగా కలుపుకుని 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేయడం వలన ముక్కలు తొందరగా మగ్గి ఉడికిపోతాయి. టొమాటో ముక్కలు వేసిన తర్వాత కూడా 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ వేయించారంటే చాలా తొందరగా మగ్గుతాయి. ఇంకా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు వేస్తున్నాను. వీటితో పాటుగానే 8 నుండి 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. ఇంకా మనకు గ్రేవీ టేస్టీగా రావడం కోసం 15 నుండి 20 జీడిపప్పు పలుకులను కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలుపుకుని మరొక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లోని ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా రెడీ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇంకా పూర్తిగా చల్లారిపోయిన ఈ ఉల్లిపాయ మసాలాల్ని మిక్సీ జార్లో తీసుకుని అసలు వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడాయి పొయ్యి మీద పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. వీటితో పాటే 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఈ మసాలా పౌడర్లన్నీ కూడా అట్లకాడతో ఒకసారి బాగా కలిపి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు కూడా ఇందాకట్లాగానే బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే మసాలాల పచ్చి వాసన అంతా పోయి కమ్మని వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా 200 ml వాటర్ని కూడా యాడ్ చేసి మసాలాలు వాటర్ అన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేసరికి గుజ్జు కాస్త చిక్కబడి ఇలా ఉంటుంది. ఇలా కాస్త ఉడుకుబట్టిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మరలా ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు మసాలాలన్నీ ఉడికిన తర్వాత చూస్తే లైట్గా కాస్త నూనె పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు మరొకసారి గరిటతో కలుపుకుని పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 200 గ్రాముల హోమ్ మేడ్ పన్నీర్ని యూజ్ చేస్తున్నాను. ఈ పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో మన ఛానల్లో ఒక వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఇప్పుడు ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసి దానితో పాటే 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేస్తున్నాను. ఇవి కూడా గరిటతో కలుపుకుని 4-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించామంటే పన్నీర్ కర్రీ అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది. ఇలా 5 నిమిషాల తర్వాత చూస్తే చూసారా, నూనెంతా పైకి తేలి కూర అంతా చక్కగా ఉడికి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ బేసిక్ లెవెల్ పన్నీర్ మసాలా కర్రీని మనం రైస్, పూరి, చపాతి, బిర్యానీ అలా దేనిలోకైనా కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ పన్నీర్ కర్రీ మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.